మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చే నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పిఆర్ అకాడమీ మై నేమ్ ఇస్ ఆచారి ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్ సో ఆల్్రెడీ యు హావ్ డిస్కస్డ్ సో మెనీ వీడియోస్ ఫర్ ది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ టాపిక్ వైస్ ప్రిపరేషన్ ప్లాన్స్ అంటే మనం ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ లో क्वेश्चन्स అన్నిటిని కూడా మనం టాపిక్ వైస్ ప్రతి ఒక్క టాపిక్ ని మనం వివరించడం జరుగుతుంది సో జనరల్ గా మనం ఏం చేశామంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ టోటల్ సిలబస్ ని అయితే మనం ఓవరాల్ ప్రిపరేషన్ ప్లాన్ లో ఫస్ట్ వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత మనం చేస్తున్న వీడియోస్ ఏంటంటే టాపిక్ వైస్ ప్రిపరేషన్ ప్లాన్స్ టాపిక్ వైస్ ప్రిపరేషన్ ప్లాన్స్ అంటే ప్రతి ఒక్క చాప్టర్ ని ప్రతి ఒక్క చాప్టర్ ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అలాగే ఆ చాప్టర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి ఆ చాప్టర్ లో ఉండే ఫార్ములాస్ ఏంటి ఆ చాప్టర్ ని ఏ రకంగా చదవాలి అని ప్రతి ఒక్క చాప్టర్ గురించి వివరించడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఆల్్రెడీ 6 వీడియోస్ అయితే చేయడం జరిగింది 6 వీడియోస్ ఇన్ ద సెన్స్ 6 టాపిక్స్ వి హావ్ ఆల్్రెడీ కంప్లీటెడ్ అంటే ఆరు టాపిక్ల గురించి మనం చాలా వివరంగా అందులోని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్్రెడీ ఫస్ట్ చాప్టర్ ఏంటి నంబర్ సిస్టం సెకండ్ చాప్టర్ ఏంటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ థర్డ్ చాప్టర్ ఏంటి సింప్లిఫికేషన్స్ ఫోర్త్ చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఫిఫ్త్ చాప్టర్ మనకి ప్రాఫిట్ లాస్ అదే పర్సంటేజెస్ సో ఈ రకంగా తర్వాత ఏంటంటే ప్రాఫిట్ లాస్ ఇలా మనం ఏంటంటే వివరంగా ప్రతి ఒక్క టాపిక్ గురించి నేర్చుకోవడం జరిగిందండి అండ్ మీ అందరికీ మరొకసారి చెప్తున్న విషయం ఏంటంటే అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అంటే న్యూ కామర్స్ కి కొత్తగా ఎవరైతే కాంపిటీటివ్ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యి ఎగ్జామ్స్ అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీ అందరూ కూడా టాపిక్ వైస్ ప్రిపరేషన్ ని ఎలాగా ప్రిపేర్ అయితే మనకి టోటల్ స్కోరింగ్ అనేది వస్తుంది అనేది మీకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాని కోసమే మనం చేస్తున్న వీడియోలన్నీ కూడా మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ యు విల్ గెట్ బెనిఫిటెడ్ అంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే బెనిఫిట్ అయితే ఉంటుంది మరి ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది యు మస్ట్ ఫాలో వాట్ ఎవర్ వి హావ్ సెట్ ది టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవరీ ప్రిపరేషన్ ప్లాన్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ సో టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ది the another most important chapter in the arithmetic simple interest సో చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాము మరి సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ జనరల్ గా ఈ ఇంట్రెస్ట్ల మీద మనకి ఈ 2 టాపిక్స్ ఉంటాయి ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకొకటి ఏంటండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండిటికి తేడా ఏంటి అసలు ఇందులో ఉండే ముఖ్యమైన టెర్మినాలజీ ఏంటి అనేది తెలుసుకోవాలి సింపుల్ ఇంట్రెస్ట్ లో బేసిక్ గా మనకి తెలియాల్సిన టెర్మినాలజీ ఏంటంటే ముందుగా ప్రిన్సిపల్ సో ప్రిన్సిపల్ అనే టర్మ్ అనేది మీకు బాగా తెలియాల్సిన అవసరం ఉన్నది ప్రిన్సిపల్ అంటే తెలుగులో దీన్నే అసలు అంటారు సో అమౌంట్ అనే వర్డ్ కూడా మీకు తెలియాలి సో అమౌంట్ అంటే మొత్తము మరి అసలుకి మొత్తానికి తేడా ఏంటి సింపుల్ అండి అసలు అంటే ఏదైతే మీరు అప్పుగా తీసుకున్నారో లేదంటే ఏదైతే మీరు అప్పుగా ఇచ్చారో ఆ మనీని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ మనీ అంటారు మరి అమౌంట్ అంటే ఆ తీసుకున్న మనీ లేదు అని అంటే అప్పుగా తీసుకున్న మనీ లేదు అని అంటే అప్పుగా ఇచ్చిన మనీకి మీరు సమ్ ఎక్స్ట్రా మనీని మీరు జత చేసి మీరు కట్టడం కానీ తీసుకోవడం కానీ జరిగినట్టయితే దట్ ఎక్స్ట్రా మనీ ఈజ్ నథింగ్ బట్ ది ఇంట్రెస్ట్ మరి ఈ ఎక్స్ట్రా మనీని మీరు తీసుకున్న అప్పు అంటే ఇక్కడ అప్పు తీసుకున్నారు కాబట్టి కొంత కాలానికి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ టైం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది అలాగే సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్న అప్పు కొంత వడ్డీ రేట్కి తీసుకుంటారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో ముఖ్యంగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఉండే ఈ 5 టర్మ్స్ యొక్క మీనింగ్స్ ని ముందు బాగా నేర్చుకోవాలి మీరు
ఐదు టర్మ్స్ యొక్క మీనింగ్స్ ని బాగా నేర్చుకున్నట్టయితే యూజీలీ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ది ఆల్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. అలాగే ఇందులో ఉండే బేసిక్ ఫార్ములాస్ కూడా మీకు తెలియాలి. సో బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే ఇక్కడ ద బేసిక్ ఫార్ములా ఫర్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 PTR by 100 అలాగే అమౌంట్ ఈక్వల్ టు మనకి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్ లో మళ్ళీ PTR by 100 రాసినట్టయితే ఇందులో P కామన్ గా ఉంది కాబట్టి P కామన్ తీస్తే 1 ప్లస్ TR by 100 దిస్ ఇస్ ది ఫార్ములా ఫర్ ది అమౌంట్ అమౌంట్ యొక్క ఫార్ములా అండి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR by 100 అమౌంట్ యొక్క ఫార్ములా P into 1 ప్లస్ TR by 100 సో ఈ బేసిక్ ఫార్ములాస్ ముందు వచ్చి ఉండాలి. ఈ బేసిక్ ఫార్ములాస్ గాని ముందు వచ్చి ఉంటే ఈజీగా మిగతా లెక్కలన్నీ కూడా చాలా ఈజీగా చేస్తారు. అయితే చాలా మంది సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ని చాలా షార్ట్ కట్ మెథడ్ లో చేస్తూ ఉంటారండి. ఓకే, బట్ ఖచ్చితంగా మీకు ఏంటంటే జనరల్ గా చేయదలుచుకున్న వాళ్ళు అలాగే ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో అలాగే కాంపిటేటివ్ ఫీల్డ్ కి కొత్తగా ఎవరైనా ఎంటర్ అయ్యి మీరు ప్రిపేర్ అవుతున్నారో ముందుగా వారందరూ కూడా నా వినపం ఏంటంటే ముందుగా మీ అందరూ కూడా ఖచ్చితంగా జనరల్ ప్రాసెస్ లో ముందు సాల్వ్ చేసిన తర్వాతే షార్ట్ కట్ కి వెళ్ళండి. ఎందుకు అనంటే ఈ ఫార్ములాలు కానీ మీరు బై హార్ట్ చేయకపోతే పర్సంటేజ్ల ప్రకారం చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకేంటంటే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ముందు ఫార్ములాలు నేర్చుకోండి, ఫార్ములాలు బై హార్ట్ చేయండి. ఆ ఫార్ములాలోనే మనకిచ్చిన టోటల్ ఏవైతే టర్మ్స్ ఇస్తాడో ఏవైతే నెంబర్స్ ఇస్తాడో ఆ నెంబర్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాలో చేయడం నేర్చుకున్నట్టయితే మీకు ఒక పద్ధతి అనేది ఒక ఆర్డర్ అనేది అలవాటు అవుతుంది. ఆ ఆర్డర్ అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరేంటంటే టోటల్గా దీంట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా బాగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు షార్ట్ కట్కి వెళ్ళండి. సో అప్పుడు షార్ట్ కట్కి వెళ్ళినట్టయితే ఆబ్వియస్గా మీకు సబ్జెక్ట్ ఉండదు కాబట్టి మీకు టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాన్సెప్ట్ అంతా తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ యూ షుల్ గెట్ ది ఆన్సర్స్ ఇన్ వెరీ స్పాన్ ఆఫ్ షార్ట్ టైం. ఓకేనమ్మా, ఈ రకంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా టోటల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చే మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఇక్కడ మీరేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అలాగే అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR బై 100 ఈ రకమైన ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఇంకా ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్లు ఏమైనా ఉన్నాయా? సో చాలా ఉన్నాయండి ఇందులో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే అందులో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇందులో ప్రిన్సిపల్ని ఎప్పుడు కూడా మనకి అన్నోన్ వాల్యూ కింద లేదా ఒరిజినల్ వాల్యూ కింద అనుకుంటాం కాబట్టి ప్రిన్సిపల్ని ఎప్పుడు కూడా ఇందులోని 100 లేదా 100% అనుకోవాలి. 100% అనుకోవాలి. ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కూడా 100 పార్ట్స్ లేదా 100 భాగాలు లేదా 100% అనుకోవాలి. సో ఇలా అనుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని లెక్కల్లో మనకేంటంటే ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సమ్ ఇయర్స్ అని అంటాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అలాగే టైం ఎంత లేదు అని అంటే చాలా రకాల ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇప్పుడు అటువంటి క్వశ్చన్స్కి ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్సిపల్ వాల్యూ 100 అయిపోయిందో ఇక్కడ చూడండి మన ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100 వెన్ ద పీ వాల్యూ ఈజ్ అస్యూమ్డ్ యాజ్ ది 100 దెన్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ది 100 ఇన్ PTR బై 100 100 and 100 విల్ బి క్యాన్సల్డ్ దెన్ డైరెక్ట్లీ యూ కెన్ సీ ద ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎప్పుడండి ఇది, ప్రిన్సిపల్ వాల్యూ 100 అయినప్పుడు. మరి ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడు 100 అవుతుంది అనేది అకార్డింగ్ టు అవర్ గివెన్ క్వశ్చన్ మనము 100 అనేది ఎలా అస్యూమ్ చేస్తాం అనేది మనం నేర్చుకుంటాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఇప్పుడు మనం చేస్తున్న వీడియోస్ అన్ని కూడా ఓవర్ లుక్ లో టోటల్గా చేస్తున్నాం కాబట్టి మీకు ప్రతి ఒక్క అంటే మీకు చెప్తున్న ఇప్పుడు చెప్తున్న వీడియోస్ ఏంటి, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక చాప్టర్ని టాపిక్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అందులో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, సో ఇవి మీరు క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తున్నాం. మన యాప్లో మన పిఆర్ అకాడమీ యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాని ప్రతి
చాలా డిటైల్డ్ గా చాలా సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ మీ అందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేయండి సిలబస్ ని పర్చేస్ చేసుకోండి సో సిలబస్ తాలూకా డిటైల్స్ అయితే మనకి ఆర్ఆర్బి ఎన్టిపిసి టోటల్ కోర్స్ అయితే RRB NTPC టోటల్ కోర్స్ అయితే కేవలం 1000 రూపాయస్ కే మనకి అవైలబుల్ గా ఉన్నది సో 1000 రూపాయస్ కే టోటల్ గా ఎంటైర్ RRB NTPC సిలబస్ ని పొందుపరచడం జరిగింది సో కోర్స్ ని మీరు పర్చేస్ చేసుకోండి 1000 రూపాయస్ కి ఈ 1000 రూపాయస్ లో టోటల్ గా మనకి జనరల్ స్టడీస్ అలాగే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ వీటితో పాటుగా ఈ నాలుగుటితో పాటుగా మనకి అదనంగా 1 లక్ష బిట్ల వరకు కంప్లీట్ గా 1 లక్ష బిట్స్ 1 లక్ష బిట్స్ అయితే పొందుపరచడం జరిగింది ఆల్్రెడీ 70000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఆల్్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో ఒక 1000 రూపాయస్ తోటే మీకు 70000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అంటే ముందు మీరు అవి ప్రాక్టీస్ చేస్తే చాలా ప్రాక్టీస్ చేసినట్టే అవి ప్రాక్టీస్ చేయాలి అంటే కంటెంట్ వైస్ అంటే టాపిక్ వైస్ డిటైల్డ్ గా టోటల్ సిలబస్ ని మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో టాపిక్ వైస్ మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ ని చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి సో మన యాప్ లో ప్రతి ఒక్క టాపిక్ ని అంటే వెదర్ ఇట్ విల్ బి అర్థమెటిక్ ఆర్ ది ప్యూర్ మ్యాథ్స్ ఆర్ ది రీజనింగ్ అండ్ ఆల్సో ది జనరల్ స్టడీస్ వీటన్నింటిని కూడా ప్రతి ఒక్క మోడల్ ని ప్రతి ఒక్క మోడల్ ని చాలా డిటైల్డ్ గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్లోగా చాలా సరళంగా ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది అండ్ ఆల్సో దానితో పాటుగా మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ని షార్ట్ కట్ లో కూడా చెప్పడం జరిగింది సో షార్ట్ కట్ లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే స్పీడ్ గా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు షార్ట్ కట్ ఫాలో అయ్యి చేయొచ్చు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉన్నది ఏంటంటే సార్ అది జనరల్ గా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా మంది ఏంటంటే ఇంత స్లోగా చెప్తున్నారు ఏంటి అనుకుంటారు అంటే యాప్ లో కూడా ఏంటి ఇంత స్లోగా చెప్తున్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా సో మనం ఆన్లైన్ లో నేర్చుకుంటున్నప్పుడు స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఒక నేర్చుకున్న అభ్యర్థి జీరో నాలెడ్జ్ వ్యక్తి గాని విన్నట్టయితే ఆ జీరో నాలెడ్జ్ వ్యక్తికి కూడా అర్థమవ్వాలి అలాగే కంప్లీట్ గా నాలెడ్జ్ ఆల్రెడీ అక్వైర్ చేసిన పర్సన్ కూడా అర్థమవ్వాలి సో వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని మనం ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ని కూడా జీరో నాలెడ్జ్ పర్సన్ సార్ అంటే మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు న్యూ టు కాంపిటేటివ్ ఫీల్డ్ అంతే ఇంకేం లేదమ్మా అంటే కొత్తగా వచ్చారనుకోండి ఇప్పుడే డిగ్రీ చదువుతున్నారు చాలా మంది అభ్యర్థులు చాలా మంది క్యాండిడేట్స్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు అప్లై చేస్తుంటారు అలాగే డిగ్రీ అయిపోయిన వాళ్ళు అప్లై చేస్తుంటారు చాలా మంది సీనియర్స్ ఉంటారు సో అందరూ ఎగ్జామ్స్ అప్లై చేస్తుంటారు ఆన్లైన్ లో కోర్సులు చాలా మంది కొనుక్కుంటూ ఉంటుంటారు మరి ఆన్లైన్ లో కోర్సులు కొనుక్కుంటున్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సో ఎవరైతే న్యూ కామర్ ఉన్నాడో వాడికి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది అండ్ నేర్చుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది సో ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన ఉన్నదో మనం ఖచ్చితంగా ఆ ప్రకారము ప్రిపేర్ అవ్వాలి సో దానికోసమే అదే జీరో నాలెడ్జ్ అని అంటే ఇంకేం లేదు న్యూ టు కాంపిటేటివ్ ఫీల్డ్ సో ఈ రకంగా మనం ఏంటంటే ప్రతి ఒక్క మోడల్ ని చాలా డీటెయిల్డ్ గా చాలా సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు కావాలి అని అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ మన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ అందులో ప్రిపేర్ అవుతున్నట్టు అయితే వాళ్ళ దగ్గర మీరు కొన్ని వీడియోలు చూసినా మీకు ఆబ్వియస్ గా అర్థమవుతుంది ఓకేనమ్మా సో కమింగ్ టు దిస్ చాప్టర్ ఈ చాప్టర్ ప్రకారం మనం ఏంటంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి సో మనకేంటంటే ఫార్ములాలు తెలియాలి సింపుల్ ఇంట్రెస్ట్ తెలియాలి ఫార్ములాలు అలాగే అమౌంట్ తెలియాలి అలాగే మనకేంటంటే ప్రిన్సిపల్ 100 అయినప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించాలి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ తెలియాలి అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటనేది మనం నేర్చుకోబోతున్నాం ఓకేనండి ఇప్పుడు మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క కాన్సెప్ట్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాము సో ఇక్కడ మనకేంటంటే ఈ కాన్సెప్ట్లు ఎప్పుడైతే ఈ ఫార్ములాలు ఎప్పుడైతే మనము ఆల్రెడీ బై హెడ్ చేసామో ఈ ఫార్ములా బేస్డ్ మీదే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనమ్మా సో నౌ జస్ట్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది వాటిలో కొన్ని మనం ఎంచుకొని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాము సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్
సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి అమ్మ, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్ 2000 రూపీస్ ఫర్ 4 ఇయర్స్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 1 పైసా పర్ రూపీ పర్ మంత్. 1 పైసా పర్ రూపీ పర్ మంత్. ఇక్కడ మీకు ఒకే ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అనే ఫార్ములా రావాలి. అయితే ఈ టైం అనేది చాలా సార్లు మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఇవ్వడు, మరి టైం అనేది డైరెక్ట్ గా ఇవ్వడు కాబట్టి టైం అనేది డైరెక్ట్ గా ఇవ్వకపోయినప్పటికీ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా టైం అనేది 1 ఇయర్ కి బేస్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా 1 ఇయర్ బేసే తీసుకోవాలి. సో 1 ఇయర్ బేస్ అంటే నెలల్లో అయితే 12 నెలలు, రోజుల్లో అయితే 365 రోజులు, ఓకేనమ్మా. సో అలా కాకుండా ఇయర్స్ లో అయితే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, ఇక్కడ డైరెక్ట్ గా 4 ఇయర్స్ అన్నాడు, 4 ఇయర్స్ అన్న టైం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే 1 పైసా పర్ రూపీ పర్ మంత్ అన్నాడు, అంటే ఎట్ ది రేట్ ఆఫ్ రేటు కూడా మార్చాడు. ఇక్కడ చూడండి టైం వాల్యూ డైరెక్ట్ గా 4 ఇయర్స్ అని ఇచ్చాడు, టైం వాల్యూ డైరెక్ట్ గా 4 ఇయర్స్ అని ఇచ్చాడు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కానీ, 20% కానీ, 15% కానీ మనకి ఇవ్వలేదు. ఇక టైం వాల్యూ డైరెక్ట్ గా 4 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇక టైం వాల్యూ డైరెక్ట్ గా 4 వేసేస్తాం. అలా కాకుండా టైం కూడా మనకి ఏంటంటే 3 మంత్స్, 4 మంత్స్, లేదంటే 73 డేస్, ఇలా డేస్ లో ఇచ్చినప్పుడు అయితే మనము టైం ని మనం ఎప్పుడు కూడా 365 చేత భాగించాలి డేస్ లో ఇచ్చినప్పుడు. అలా కాకుండా మంత్స్ లో ఇచ్చినప్పుడు 12 చేతులు వెట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. డేస్ లో ఇచ్చినప్పుడు అయితే 365 డేస్ చేత మల్టిప్లై డివైడ్ చేయాలి, అలాగే మంత్స్ లో ఇచ్చినప్పుడు అయితే 12 చేతులు వెట్ చేయాలి. సో ఇక్కడ టైం వాల్యూని ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని గమనించినట్టయితే 1 పైసా పర్ రూపీ పర్ మంత్. సో 1 పైసా పర్ రూపీ పర్ మంత్ అంటే జనరల్ గా 1 రూపాయికి 100 పైసలు కదండి, రూపాయికి 100 పైసలు కాబట్టి ఒక నెలలో మనకేంటంటే ఒక నెలకి మనకేంటంటే రూపాయికి 1 పైసా చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. జనరల్ గా 12 నెలలకు ఎంత అవుతుందంటే, ఇటువంటి లెక్కల్లో మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి సార్, ఇక్కడ మనకి 1 పైసా పర్ రూపీ పర్ మంత్ అన్నాడు అనుకోండి, 1 పైసా అంటే 1 × 12 మంత్స్ అయ్యండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% డైరెక్ట్ గా ఇలా అస్యూమ్ చేసుకుంటే చాలు. అది ఎలా వచ్చింది ఏంటనేది ఇక్కడ మనం చాలా లెంతీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది మన యాప్ లో చెప్పాం ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 లో మనకి పి వాల్యూ తెలియాలి. పి వాల్యూ ఎంత అంటే ఇక్కడ 2000 రూపీస్, పి వాల్యూ 2000 రూపీస్, అలాగే టైం అనేది 4 ఇయర్స్, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 × 12, దట్ ఈస్ నథింగ్ బట్ ది 12%. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5 పైసా పర్ రూపీ పర్ మంత్ అన్నాడు అనుకోండి, 5 పైసా పర్ రూపీ పర్ మంత్ అంటే 5 × 12 చేయాలి, 60% అవుతుంది, ఓకేనండి. 2 పైసా పర్ రూపీ పర్ మంత్ అన్నాడు అనుకోండి, 2 × 12 24% అవుతుంది. సో ఈ రకంగా 1 × 12 ఈ రకంగా మీరు చేసినట్టయితే డైరెక్ట్ గా వస్తుంది అనమాట, ఓకేనండి. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి పిటిఆర్ బై 100 లో, పిటిఆర్ బై 100 లో పి వాల్యూ 2000, టైం వాల్యూ 4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 బై 100, 100 క్యాన్సిల్ అయిపోయినట్టయితే 12 × 2 = 8, 12 × 8 = 96, పక్కన 0. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 960. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఈ రకంగా మనం ఏంటంటే ఇటువంటి క్వశ్చన్ ని చాలా ఈజీగా చేయొచ్చు. చాలా మంది అభ్యర్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సార్ అని అంటే, 1 పైసా పర్ రూపీ పర్ మంత్ అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఎలా వేయాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓకేనండి. ఇక్కడ 1 పైసా పర్ రూపీ పర్ మంత్ ఇవ్వచ్చు, 5 పైసా పర్ రూపీ పర్ మంత్ ఇవ్వచ్చు, ఏదైనా సరే మీరేం చేయాలంటే 12 చేత మల్టిప్లై చేసేయండి, యు డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ దెన్, ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ చూడండి అమ్మా ఒకసారి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే, ఏ సమ్ బికమ్స్ ఇట్స్ డబుల్ ఇన్ 8 ఇయర్స్, ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్. సో ఇక్కడ చూసారా యాన్యువల్ రేట్ అన్నాడు. యాన్యువల్ రేట్ అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 ఇయర్స్ అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి క్వశ్చన్ లో. ఇక్కడ కాన్సెప్ట్ నేను నేర్చుకుంటాం సార్ అని అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి అమ్మా, మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఒక అసలు ఉన్నది అంటే ప్రిన్సిపల్ అనేది అమౌంట్ కింద మారింది ఎలా మారింది అనండి ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితేనే కదా అమౌంట్ అవుతుంది అమౌంట్ అంటే మొత్తం మొత్తం ఎప్పుడు కూడా అసలుకి వడ్డీ కలపాలి మొత్తం ఎప్పుడు కూడా అసలుకి వడ్డీ కలపాలి సో అసలుకి వడ్డీ కలిపితే మొత్తం అవుతుంది ఇక్కడ ఏమన్నాడు అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ కొంత ప్రిన్సిపల్ ఉన్నది ఇది డబుల్ అయిపోయింది అన్నాడు డబుల్ అయిపోయింది అన్నాడు ఓకే అండి సో డబుల్ అయిపోయింది అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా x ఏ కదా అవ్వాలి అందరా లేదండి అలా కాకుండా ఒక కొంత ప్రిన్సిపల్ ఉన్నది ఇది ట్రిపుల్ అన్నాడు అనుకోండి x కి 3x అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 2x అయిపోతది సో ఒకవేళ ప్రిన్సిపల్ అనేది 4 టైమ్స్ అన్నాడు అనుకోండి 4x అవుతుంది అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది 3x అవుతుంది ఓకేనండి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎప్పుడూ కూడా వాల్యూ ఆఫ్ ది ప్రిన్సిపల్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో సాధారణ వడ్డీలో ఎప్పుడు కూడా అసలు యొక్క విలువ కాన్స్టెంట్ గా ఉంటది స్థిరంగా ఉంటది ఎప్పటికీ మారదు అసలు యొక్క విలువ ఎప్పటికీ మారదు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సో ఇక్కడ x లో అనుకోకుండా డైరెక్ట్ గా ప్రిన్సిపల్ ని గాని 100 అనుకున్నాం అనుకోండి అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 100 అయితేనే అది డబుల్ అవుతది ఇక్కడ చూడండిమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇక్కడ 100 కి 200 అన్నమాట అంటే ప్రిన్సిపల్ 100 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 100 అయితే అమౌంట్ అనేది 200 అవుతుంది అలా కాకుండా ప్రిన్సిపల్ అనేది 100 అయ్యి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 200 అయితే అప్పుడు అమౌంట్ అనేది ట్రిపుల్ అయిపోతుంది అమౌంట్ అనేది ట్రిపుల్ అయిపోతుంది సో ఇప్పుడు 100 కి ఎన్ని రెట్లు అండి 300 అంటే 3 టైమ్స్ అన్నమాట 100 ఇంటూ 3 ఏ కదా 300 సో 3 టైమ్స్ ఈ రకంగా మనం ఎస్యూమ్ చేయాలి మన యాప్ లో అయితే ఇటువంటి క్వశ్చన్ ని చాలా ఎక్కువ సేపు చెప్పాం అన్నమాట ఓకేనండి కాబట్టి ఏంటంటే మరొకసారి చెప్తున్నాను యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్క మోడల్ ని కూడా మనం ఎంత చక్కగా ఎంత సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం చెప్పేమో ఒకసారి మీరే గమనించండి ఓకేనండి సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ని డైరెక్ట్ గా చేయాలి కాబట్టి మనం ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇటువంటి మోడల్ లో ఇచ్చే క్వశ్చన్ ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ ని 100 అనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు టిఆర్ పి క్యాన్సిల్ అయిపోద్ది అక్కడ ఇందాకలే చెప్పాం మనం పి 100 అయినప్పుడు 100 100 క్యాన్సిల్ అయిపోద్ది సో ఈ ఫార్ములాలో వేసిరు మేము ఇక్కడ డబుల్స్ అన్నాడు కదా డబుల్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 100 అయ్యాలి టైం మనకి ఏంటంటే 8 ఇయర్స్ అన్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి సో ఆర్ ఈక్వల్ టు మనకి ఏమైంది 100/8 100/8 అంటే 12.1/2% దిస్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నౌ ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్ దట్స్ ఇట్ ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్ ఈ రకంగా మనం చేయొచ్చు అన్నమాట డైరెక్ట్ గా చేసేయొచ్చు చూడగానే ఇటువంటి లెక్కలన్నీ చూడగానే డైరెక్ట్ గా చేయొచ్చు ఓకేనమ్మా కమింగ్ టు ది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి 5000 రూపీస్ బికమ్స్ 5900 రూపీస్ ఇన్ 1 ఇయర్ వాట్ విల్ 8000 రూపీస్ బికమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ ఎట్ ది సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చూడండి 5000 రూపాయలు 5000 రూపాయలు 5900 రూపాయలుగా మారిందంట అంటే ఇది ప్రిన్సిపల్ ఇది అమౌంట్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ ని గాని తీసేస్తే 5900 లోంచి ప్రిన్సిపల్ 5000 ని తీసేస్తే మనకి 900 రూపాయలు మనకి ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది 900 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది టైం ఎంతండి 1 ఇయర్ కి టైము 1 ఇయర్ కి దీని బట్టి మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ఎంత అయింది 5000 దీని బట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మనకు తెలిసింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ పిటిఆర్ బై 100 లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అని అంటే ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనకున్న ఒకే ఒక ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి 900 పి ఎంత 5000 టైం ఎంత 1 ఇయర్ ఆర్ వాల్యూ తెలియదు బై 100 100 100 క్యాన్సిల్ అయిపోతే ఈ 50 ఇటు పక్క వచ్చింది అనుకోండి డివైడ్ అవుతుంది సో 900/50 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది సో 0 0 క్యాన్సిల్ చేస్తే 5/18 అంటే ఆర్ వాల్యూ ఎంత అండి 18% వెనెవర్ వి షల్ గెట్ ది ఆర్ వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో యు కెన్ సబ్స్టిట్యూట్ ది ఆర్ ఇన్ ద క్వశ్చన్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ హీ దేవర్ ఆస్కింగ్ సో హియర్ 8000 బికమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ అన్నాడు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ప్రిన్సిపల్ అనేది 8000 అయిపోతుంది అలాగే టైం అనేది 5 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమైందండి 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ 18% వచ్చింది కదా సో అది ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటి అమౌంట్ కనుక్కోవాలి అమౌంట్ కి డైరెక్ట్ గా ఫార్ములా ఉన్నది
amount equal to p into 1 plus tr by 100. So amount equal to p anta andi 8000. P anedi 8000. So 1 plus time anta ikkada 5 into 18 by 100. So ikkada 5 1 jar 5 20s. 2 9 jar 2 10 jar. So ante amount equal to 8000 into ikkada 10 1 jar 10 plus 9 19 by 10. 0 0 will be cancelled. 19 8 jar 152 pakkana manaki rendu sunnalu. So amount equal to directly you can say that 15200 rupees. Here option D will be our answer. This is how you can do this type of model only. Ante ee rakamga cheyali okenamma deeniki pratyekanga shortcut emaina unnadi ante ఇక్కడ మీరు ఏంటంటే 5000 టు 5900 అంటే వెంటనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% అని కట్టగలగాలి. దానికే షార్ట్ కట్ ఉంటది. ఎలా ఉంటది అంటే ఇక్కడ 900 కదండి, 900 బై 500 5000 ఇంటూ 100% చేయాలి. సో ఇలా వేసాం అనుకోండి, ఇక్కడ జీరోలు క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 18%. వెన్ ఎవర్ యూ విల్ గెట్ ది 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యూ ప్లీజ్ సబ్స్టిట్యూట్ ఆల్ ది వాల్యూస్ ఇన్ ద ఫార్ములా ఆఫ్ ది అమౌంట్ ఈక్వల్ టు p into 1 plus tr by 100. Then you shall get the answer very quickly. Okay, Randy? So coming to the next one. So next one, chodandi ikkada. At simple interest, an amount doubles in 5 years. How many times of the original amount will be after 8 years at the same rate of simple interest? ఇక్కడ కూడా మనకి ఏంటంటే రెండు క్వశ్చన్లు కల్పించారు. సో రెండు క్వశ్చన్లు కల్పించారు కాబట్టి ముందుగా అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ డబుల్స్ ఇన్ 5 ఇయర్స్ అన్నాడు. అమౌంట్ డబుల్స్ ఇన్ 5 ఇయర్స్ అంటే టైం ఇచ్చినట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇందాకలా ఇటువంటి మోడల్ ఆల్రెడీ చేసాము. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు టి ఇంటూ ఆర్ అనే ఫార్ములాలో వేయాలి. వెన్ ఎవర్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి 100, టైం ఏమొచ్చి 5, దెన్ యూ షాల్ నో ది R value. So R equal to 100 by 5. So 520 is, that is nothing but the 20% is the rate of interest. Now you are going to the find the simple interest. Simple interest teliyal meeku. So simple interest telisindi ankonde, ikkada simple interest equal to TR malli ee formula lone veyali. Endukonante how many times of the original amount will it be after 8 years, ante 8 years tarvata same rate of interest ante 20% rate of interest ke simple interest entha kattali. Simple interest entha ayyindandi ikkada 160 ayyindi. Simple interest 160 ayyindar ante p value 100, simple interest anedi 160. So appudu amount entha avutundi 260 అవుతుంది. అంటే p వాల్యూ అనేది 100 అనేది 260 అయిందంటే ఎన్ని రెట్లు అయినట్టు. సో ఎన్ని రెట్లు అయినట్టు అంటే ఇది అమౌంట్ కదండి 260 బై 100 చేసాం అనుకోండి, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 213s 25s 13 బై 5 టైమ్స్ 13 బై 5 టైమ్స్ అంటే 5 2 జర్ 10 ఇంకా 3 ఉంటది అంటే 2 అండ్ 3 by 5 times అయిపోయింది. ఆప్షన్ డి విల్ బి హియర్ ద ఆన్సర్. ఈ రకంగా ఇటువంటి మోడల్లో క్వశ్చన్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ ముఖ్యం చాలా. మీరు షార్ట్ కట్లో చేయాలన్నా సరే కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా షార్ట్ కట్లో ఎలా చేస్తారు, చేయలేరు కదమ్మా. కాబట్టి ఏంటంటే దీని వెనక ఉన్న కాన్సెప్ట్ ని బాగా నేర్చుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే కాన్సెప్ట్ ని కూడా చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఓకేనమ్మా, కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 8 ఇయర్స్ ఆన్ 5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 175 రూపీస్ ఆన్ మెచ్యూరిటీ. వాట్ వాజ్ ది సమ్ ఇన్వెస్టెడ్. ఇక డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో చూసారా, ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న 5 క్వశ్చన్స్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, డైరెక్ట్ గా టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అమౌంట్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ అమౌంట్ టు అన్నాడు. అమౌంట్ టు అని అంటే ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపి. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే అమౌంట్ 175, టైం ఎంత అండి ఇక్కడ 8 ఇయర్స్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5%. నౌ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ది ప్రిన్సిపల్ వాల్యూ. ఎప్పుడైతే అమౌంట్ ఇచ్చాడో అమౌంట్ ఈక్వల్ టు p ఇంటూ 1 ప్లస్ tr బై 100 అనే ఫార్ములాలో వేస్తే అమౌంట్ వాల్యూ ఎంత అండి, 175. p వాల్యూ తెలియదు, 1 ప్లస్ 8 ఇంటూ 5 బై 100. 8 ఇంటూ 5 బై 100, 5 వన్ జార్ 5 20s,
ఇక్కడ 4 2 జార్ 4 5 జార్ 5 ప్లస్ 1 అంటే 5 ప్లస్ 2 175 ఈక్వల్ టు p ఇంటు 5 1 జార్ 5 ప్లస్ 2 అంటే 7 7 బై 5 ఇక్కడ 7 బై 5 కదండి సో 7 చేత డివైడ్ అవుతుందో లేదో ఒక్కసారి చూడాలి ఒకసారి చూసామనుకోండి ఇక్కడ మనకి 7 చేత 7 2 జార్ 14 7 5 జార్ 25 5 జార్ ఎంతండి 125 సో దట్ T is nothing but the P is equal to 25 into 5, 125 rupees. 125 rupees. Where is it now? Here. Option B will be the answer. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది పి అనేది ఆన్సర్ అవుతుంది ఇలా మనకి ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్లు కూడా ఇస్తాడు ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ని చాలా స్పీడ్ గా చేయగలగాలి మీ అందరికీ అర్థం అవడం గురించి స్టెప్ బై స్టెప్ మనం వివరిస్తున్నాం ఓకేనండి సో కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఏ రకంగా చదివితే ప్రతి ఒక్క టాపిక్ ని మనము ఫుల్ మార్క్స్ ని గెయిన్ చేయొచ్చు అనేది మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాము కాబట్టి అభ్యర్థులందరూ మరొక్కసారి మా వినపం ఏంటంటే పిఆర్ అకాడమీ యాప్ ని ఫాలో అవ్వండి యాప్ ని డౌన్లోడ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ అని అంటారు హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్ అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్